తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు? వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర్ రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. రెండో మూడవది పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తి శేషులు నాయన నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడవ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్లకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాల సమయం ఉంది, సంపూర్ణంగా
ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది ఆర్థిక నేరం ఏంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలక పక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా. వారి వారి అభిప్రాయాలని సభ ముందు పెట్టడం జరిగింది. ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 3వ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో, నిరుద్యోగ యువకులలో, ఉద్యమకారులలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని భావిస్తూ, ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం, ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగాణం, రాష్ట్రమొస్తే కుక్కలా కాపలా నుంటనంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే, అధికారం వచ్చి అహంకారముతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు. ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలిచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన, తెలంగాణ సమాజం కూడా ఆశించింది. కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. రెండవది, కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం.
అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు. ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికి అవకాశం లేదు, అర్హులకు ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు. ఈరోజు మా కుటుంబము, మా పార్టీ, మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది. ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు, నిలబడదు. ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినమని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిండ్రు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి. కాబట్టి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇట్లుండకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. ఇది వాళ్ళ పార్టీ ఇష్టం. అదే విధంగా అదేవిధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ, ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతం అని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో, ఎల్బి స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1:04 ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. ఆనాటి ఆర్థిక మంత్రి, ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని నిషేధించినము, మీకు అర్హత లేదు, మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను, ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది. ఇదే కాదు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న
యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గజ్జగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండుతుంటే అక్కడ గంటల కొద్దీ నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ ఇవాళ బద్దలు కొట్టి నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్ గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన గద్దరన్నకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకుంటుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు 2014 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ను పెట్టి గొర్రెలను ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాగా మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతోని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో 10% అయినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు చెయ్యలే కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఎన్నికల సమయంలో మేము ఏమి హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష చట్టం ఎక్కడ జరుగుతుంది శాసనసభలో జరుగుతుంది కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో
మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించ ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము. ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు 9.5 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము, ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడింది కదా. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించిందో యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ 9.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణత్యాగాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది. మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ. నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా. కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు, అల్లుడికి మంత్రి ఇచ్చిండు, కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసనమండలి పదవి ఇచ్చిండు. సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది, ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా, మా కనీస గౌరవ మర్యాద లేదా, పార్టీ పిరాయించిన వాళ్ళను కండువ మార్వంగనే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చిండ్రా. కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు 2,000 రూపాయల దాన్ని 50,000 అమ్ముకొని 424 కోట్లు నల్లధనం ఒకే దగ్గర దొరికిన వాళ్లకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది. అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈరోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు డిఎస్పీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ పదవికి డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ 1 అధికారిగా ఉండి నీ డిఎస్పీ పదవి నీ డిఎస్పీ ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం, మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష? కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నళినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. నిజామాబాద్ ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసనమండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష. వీళ్ళు ఈరోజు
అదే విధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు 10 సంవత్సరాలైన ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా నేను ఈ రోజు మీ ద్వారా అడగదల్చుకున్నా ఈ రోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదల్చుకున్నా జూన్ 2 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణ ఏంది తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినయన్నీ వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయం చేసినుంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, వాట్ ఈస్ ద అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. అయితే ఈరోజు వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష. అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమని చెప్పుకునే పార్టీ, ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌకును తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది. అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో, మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళు చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించొని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము స్వేచ్ఛగా కోఆపరేట్ చేయండి. మీరు ప్లీజ్ లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా, మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ స్పీకర్ సార్, చాలా మంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది, మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నారు.
సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో మార్పు వచ్చింది ఏందో కూడా వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష రైతులు రైతుల గురించి అధ్యక్ష అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజును చేసినామని మాట్లాడుతుంటది అధ్యక్ష. నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల వలసలు తగ్గినాయి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము 9,403 రూపాయలు. అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో 25వ స్థానం. అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష? మేఘాలయ, 29,348 రూపాయలు. అంటే రైతు ఆదాయంలో 25వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలల్ల ఎప్పటికప్పుడు మొదటి 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినాము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. రైతు బీమా పథకంలో సార్ నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు? ఎందుకా ఉలికిపాటు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 121,965. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది 119,081. అంటే 2018 నుంచి 2023 ఆగస్టు నెల వరకు 121,000 మంది రైతులు చచ్చిపోయినరు. ఏ వయసు ఉన్నవాళ్ళు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపలు ఉన్నవాళ్ళు. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదా రైతు ప్రభుత్వం? 8,000 పైచెలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్బి నివేదిక. అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము, ఇది రైతు ప్రభుత్వమా? ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష? రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం. రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలనో ప్రణాళికలు ఉండాలి. రైతు వేసిన ఇత్తనాలకు, ఎరువులకు, పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో, కరువుతోనో, కాటకాలతోనో, చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి, పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి
ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు. కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప 5 లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు 5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి? అధ్యక్ష, ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి. రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప, రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష, వీళ్ళు ఏదైతే ఒరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది, ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది. కమర్షియల్ క్రాప్లన్నీ ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, పసుపు పోయింది, ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది. వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు. చివరికి ఒడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని, వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరి వేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళిచ్చి, వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌజ్లో 150 ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌజ్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగొచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు, కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాకి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే ఆహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే, తుట్టి పేరు మీద, తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి
ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు, కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు 4,250 రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా? అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చినో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా, ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో. మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు 4,250 రూపాయలకు ప్రైవేట్ కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తాలు తౌడులాగా పండించిన వడ్లకేమో 4,250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1,415 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో 4,250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగునరా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెవిటోడైనా వినటోని కింతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో కూడా మల్లిపాలని ఎన్నుకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష. మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ 12,250 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ 5,914 యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష. రాష్ట్రాలను తీసుకుంటే గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా, తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష, మీరు చెప్పండి. కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే, కాలువల ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం 1,900,000 పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఇవాళ 29 లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే, కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము, కాళేశ్వరంతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. నిజంగానే మీరెక్కడి నుంచైతే వచ్చిరో, నేను ఎక్కడి నుంచైతే వచ్చినో, మన కొడంగల్, తాండూరు, వికారాబాద్ పరిగి చేవెళ్ళ వరకు ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్లు ఇచ్చుంటే, బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష? ఆనాడు
కృష్ణా నది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది, నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది, నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు. ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి, ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు, వడ్డించేవాడు మనవాడు కాదు, వివక్ష చూపించి ఉండొచ్చు, మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష, ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు. ఈరోజు నేను అడుగుతున్న జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు నా వికారాబాద్, నా కొడంగల్, నా చేవెళ్ళ, నా ప్రాంతం, ఆనాడు నిర్మించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్ళలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది? ఇయాలటికి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము? ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైంది రూపాయి తెలంగాణ అని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? 10 సంవత్సరాల నాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. కల్వకుర్తి, భీమా, కోయిల్పాడు, నెత్తిన్ సాగర్, ప్రాణహిత చేవెళ్ళ నుంచి మొదలు పెడితే దేవాదుల, శ్రీరామ్ సాగర్, ఇందిరా సాగర్, శ్రీరామ్ సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ 10 సంవత్సరాలల్లా ఈ ప్రాజెక్టులు 100కి 100% పూర్తి ఎందుకు కాలేదు? ప్రాణహిత చేవెళ్ళలో చేవెళ్ళ ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష. ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివక్షకు లోనైంది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు ఎడారిగా మారింది? ఎందుకు ఇయాలటికి నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి? వలసలు వెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి. ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక 100కి 100% గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటేయకపోయినుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుండేది? ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10లో కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలమూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఇండ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్మానేరులో ముంపు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నారు,
మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు పదేళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్ఎండర్ ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఆ ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమణి నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేం మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచినరు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం, 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సినవి ఉన్నాయి, అవి చివరిలో చెప్తా అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికి అని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు. మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు, ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ ఆఫ్ చాలా రోజులు చర్చలు ఉన్నాయి. సభ ఈ రోజుతోనే అధ్యక్ష, ఈ సభ మీ అనుమతితో మీ సీట్లలో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లలో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను.
అధ్యక్ష ఈ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము. అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో, ఏమేం అడగదలుచుకున్నారో, ఏమేం చెప్పదలుచుకున్నారో విందాము. ఈ ప్రభుత్వంలో 10వ తరగతి పరీక్షలు, అధ్యక్ష ఈ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేక 10వ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము. సభా మర్యాదను కాపాడండి, మీకు అవకాశం ఇస్తా, నేను ఇస్తా. నేను మీకు మీ సీట్లలోకి మీరు పోండి, గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తా. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. మీరు అనుమతించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియ్యదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష, అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము. మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మీరు వారికి ఇచ్చిండ్రు, పెద్ద మనసు చేసుకోండి. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష? సరే, ఏదేమైనా అధ్యక్ష, గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, 10వ తరగతి ప్రశ్న పత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ 10వ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్టు కట్టబెట్టడంతో సిజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకలలా 25 మంది నోనూగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా? ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ఇది పక్కన పెడితే అధ్యక్ష, డెఫినెట్గా తొందర ఏం లేదు అన్నీ. అది కాకుండా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్వకు సగ్వకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి, ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేం కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది? ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్న పత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు. కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష? ఎవరిని బలి చేసిండ్రు? ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో, చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 10 సంవత్సరాల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో, గౌలిగూడలో, లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో, ఈరోజు కోచింగ్ సెంటర్లలో, అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను, బాధ్యతారహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠానీలో అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతారహితంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే. ఎన్నికల్లో వచ్చినప్పుడు
వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తున్నారు అవును తప్పు జరిగింది మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నారు. తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు, మీ పాత్ర అందులో లేనప్పుడు, పాత్రులైన బాధ్యులైన వాళ్ళ చేతి మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు కాదా? ఇలాంటి 10వ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు, 12వ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31 అధ్యక్ష. అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష. అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే 31. రాష్ట్రాలే కాదు, యూనియన్ టెరిటరీల కంటే కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అని అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల వంచుకోవాల్సిందే, సిగ్గుపడాల్సిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు, గతంలో అది మాట్లాడినరు, గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం, మీరు బాధ్యత వహించాలి అంటారు. నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులుగా 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చెయ్యలేదు, ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరాం గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి, అది మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు 2004 శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణకు ఆనాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు, ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు. ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా, తొందరపడ అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే తెలుసు కదా, ఆ గట్టి గారుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. సో అదేవిధంగా అధ్యక్ష 18 జూలై అధ్యక్ష బాగినాలే ప్రతిపక్ష నాయకులు 18 జూలై 1996 ఒక చర్చ సందర్భంగా, ఈ చర్చ 16 జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు, ఏం మాట్లాడినరో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు, లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను, మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగులకు సంబంధించి 6 సూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి, సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి, కానీ ఆ విధానం లేదు, మనం విధించుకున్న ఆటంకం 6 సూత్రాల జోనల్ విధానం, సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం, ఈ విధానంలో మార్పులు చేయాలి, డైనమిక్గా మూవ్ కావాలి, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోనూ
ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని, జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయించి నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జూలై 1990 నాడు ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం. ఇది వారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత. ఈరోజు వాళ్ళు ఇక్కడొచ్చి వారి వారసులం మేము, మాంత ప్రభుత్వులే లేరు, మాంత గొప్ప ఉద్యమకారులే లేరు, తెలంగాణ అంటే మేము, మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది. ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని, 6 సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది. చరిత్ర వెనకెళ్ళి తవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లో మీరు కూరుకుపోతారు, మళ్ళీ బయటికి కూడా రారు. కాబట్టి పదే పదే గతాన్ని తవ్వడం, ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే, ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. అందుకే 2 జూన్ 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి 9.5 సంవత్సరాలు మీరు పరిపాలన అందించినారు, రాబోయే 10 సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం, ఇందులో సహేతుకమైన సూచనల్ని, సలహాల్ని మీరు ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి, బాధ్యతాయుతమైనవి. ఈ 6 గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు, ఈరోజు వారు కూడా బైబుల్ లాగానో, గీత లాగానో, ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే. ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు, లేకపోతే ఖురాన్ పఠించినట్టు, బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా. ఎందుకు అనంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి, అర్థం చెయ్యాలి. అందుకే వీరు, మీరు, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు, చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక, మా విధి విధానాలు, మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో, ఈ ప్రజల బాగు కోసం, అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం. గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం, ఎస్ బల్లగుద్ది చెప్తున్న మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం, అది మా బాధ్యత. అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు, నిబద్ధతతోని, నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని, ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి, ఏదో ఇచ్చి, ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా పరిపాలన జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాము, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం, సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిండ్రా, మెట్రో రైలు వాళ్ళు కట్టిండ్రా, హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రా, హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చారా, హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా?
ఇయాల మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు, ప్రారంభించింది ఎవరు, పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు? అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు 38,400 కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించినారు. పెద్దలు వెంకట స్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు. పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల పాలమూరు ప్రాంతానికి, రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి, సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2013లోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో నెంబర్ 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 8.5 టీఎంసీలతో 1,500 కోట్ల రూపాయలతో 1,07,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్టు ఆమోదిస్తే నికర జలాల కేటాయింపుతోనే ఆనాడు గవర్నర్ గారు జీవో ఇస్తే ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కిపెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా, ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష. ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివక్షకు గురైనాయి, మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది, ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చ లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే, కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగూడను గంజాయి మత్తులో రేప్ మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ నేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసినారు? అతను ఎక్కడికి పోయిందో, ఆ సిట్ ఎక్కడికి పోయిందో, ఆ విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు, వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని, ఈ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసారు, పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలలో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించిన డబ్బులో భర్తలనో సోదరులనో ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. పంజాబ్లో యంగ్ విడోస్, చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారా చూస్తుంటే, రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే, యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది?
ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్ కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు, ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టిఎస్ ల్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను, చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి, ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అంటే ఈరోజు ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాట్లలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్. సార్ పాపం తెలవక అట్లా అంటుండు, కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని, ఎస్ మిగతా విషయాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో, మత్తు పదార్థాలను నిషేధించడంలో, గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ 119 మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినుంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష. కాళ్ళు వనకాలి అధ్యక్ష, ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు, నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామనే నిబద్ధతతోని నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి, మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో, టిఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏముంది, ఏమన్నా ఉందా అధ్యక్ష? ఇందులో నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా, లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏందా అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడటానికి మైక్ తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష. ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చడానికి మైక్ ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు, ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన, సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు, నాకేం ఇబ్బంది లేదు. టిఎస్ ల్యాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే, హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ ల్యాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. అక్కడికి వస్తున్నాను. మీరే ఏర్పాటు చేసారు, ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాయి, ఎందుకంటే మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు.
301 మంది సిబ్బంది కావాల. ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. 1 రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే. టిఎస్ నాయబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండు కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే. కాకపోతే వారు ఇప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి. ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేము. ఈరోజు ఎన్నో పాఠశాలల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్, ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వంది నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేనేమంటున్నానంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ. ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ, దీన్ని తొలగించడంలో పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, చాలా విషయాలు నేను ప్రస్తావించదలుకున్న విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట మీ ద్వారా 6 గ్యారంటీల విషయంలో ఇందిరమ్మ రాజ్యంని ఏర్పాటు చేయడంలో దళితులకు, గిరిజనులకు, పడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 100కి 100% ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈరోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఈ ఇందులో కాలు పెట్టిండు. ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు, నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల శామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామెల్ని మీరు అనాథగా వదిలేస్తే 50,000 రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే సోనియామ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామెల్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు, ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే
ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలి, స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు 15, 1947లో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు, ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద, రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును, ఒక కొమరం భీమును, ఒక చాకల ఐలమ్మను, ఒక దొడ్డి కొమరయ్యను, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న, ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన, ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొడిచినో చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది. అయినా ఈరోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. 2004లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది, ఆ గ్యారంటీని అమలు చేసింది. మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చింది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు నిలవరించాలి, ఎవరు అభ్యంతర పెట్టినా 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈరోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా, ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి, సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో, ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయి రాండి, చదువుకొని రాండి, అవగాహనతో రాండి, అంశాలను ప్రస్తావించండి. నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా 50 మంది సభ్యులు మొదటిసారి ఎన్నిక ఈ సభలోకి వచ్చిండ్రు. వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు, లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత. మనం పాలకులం కాదు, మనం సేవకులము. పాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మేము పాలకులము కాదు అధ్యక్ష, మేము సేవకులము. 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం. ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలపచ్చు, ధర్నాలు చేయొచ్చు, ధర్నా చౌక్లో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు. తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌక్ను మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ, లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు.
మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 మేము 39 ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను, సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. రెండో మూడవది, పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోమని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి, తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన,
చేసిన విద్వాంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు చాలా మందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు అక్కడ ఉన్న నాగేందర్ గారు ఆ పక్కన ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కన ఉన్న హరీష్ రావు గారు అక్కడ ఉన్న కడియం శ్రీహరి గారు ఆ పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కన ఉన్న గంగుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది ఆర్థిక నేరం ఏంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలక పక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా వారి వారి అభిప్రాయాలని సభా ముందు పెట్టడం జరిగింది ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని భావిస్తూ ఏందిరా తెలంగాణ ఎలా మూగబోయింది జనగానం ఏందిరా తెలంగాణ యముల పాలవుతుంది మాగాణం రాష్ట్రమొస్తే కుక్కలా కాపలానుంటనంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు
ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది. కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. రెండవది, కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం. అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచినరు. ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు, అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు. ఈరోజు మా కుటుంబము, మా పార్టీ, మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది. ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు, నిలబడదు. ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపినరు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి. కాబట్టి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇట్లుండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. ఇది వాళ్ళ పార్టీ ఇష్టం. అదే విధంగా అదేవిధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ, ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము,
ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్ లో ఎల్బి స్టేడియం లో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదల్చుకున్నా ఆనాడు హోమ్ మంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోమ్ గార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశం లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోమ్ గార్డు హోమ్ మంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశం లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రి స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది. ఇదే కాదు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గజ్జగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే 100 కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ దేవాదుల శ్రీరామ్ సాగర్ ఇందిరా సాగర్ శ్రీరామ్ సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ 10 సంవత్సరాలల్లా ఈ ప్రాజెక్టులు 100కి 100% పూర్తి ఎందుకు కాలేదు, ప్రాణహిత చేవెళ్లలో చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష, ఎందుకు నా పాలమ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివక్షకులోనే ఎందుకు ఇయ్యాలటికి నా పాలమూరు ఎడారిగా మారింది, ఎందుకు ఇయ్యాలంటే నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి, వలసలు వెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి, ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక 100కి 100% గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు ఈ వివక్ష అని నేను అడుగుతున్నా. మేము ఎంపీగా గెలిపించకపోయినుంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటేయకపోయినుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుండేది? ఇయ్యాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడుండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10లో కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలమూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష, కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఇళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే
అధికారము అవకాశం ఉంటుండే ఇయాల అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరులో మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినా చంద్రశేఖర్ రావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న? ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్మానేరులో ముంపు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తానని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు. ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమణి నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచినరు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం, 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సినవి ఉన్నాయి, అవి చివరిలో చెప్తా అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు
నాకు సిగ్గైంది వినడానికి అని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు. మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ ఆఫ్ చాలా రోజులు చర్చలు ఉన్నాయి. సభ ఇంకా సభ ఈ రోజుతోనే అధ్యక్ష ఈ సభ మీ అనుమతితో మీ సీట్లలో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లలో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష. మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము. అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము. ఈ ప్రభుత్వంలో 10వ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేక 10వ తరగతి ప్రశ్నపత్రాలు మీకు అవకాశం ఇస్తాము. సభా మర్యాదను కాపాడండి. మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా. మీరు మీ సీట్లలోకి మీరు పోండి. గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తా. స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. మీరు అనుమతించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియ్యదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము. మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన మీరు వారికి ఇచ్చిండ్రు. పెద్ద మనసు చేసుకోండి. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ అక్కసి వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష? సరే ఏదేమైనా అధ్యక్ష, గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ 10వ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్టు కట్టబెట్టడంతో సిజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకలలా 25 మంది నూనూగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా? ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ఇది పక్కన పెడితే అధ్యక్ష డెఫినెట్గా తొందర ఏం లేదు అన్నీ అది కాకుండా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్గోకు సగ్గోకు ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేం కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది? ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు,
మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు. కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష? ఎవరిని బలి చేసిండు? ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో, చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 10 సంవత్సరాల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో, గౌలిగూడలో, లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో, ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను, బాధ్యతారహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠానీలో అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతారహితంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే. ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తారు, అవును తప్పు జరిగింది, తప్పు జరిగింది, మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాట్లాడు. పాత్రులైన బాధ్యులైన వాళ్ళ చేతి మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద అప్పులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు కాదా? ఇలాంటి 10వ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు, 12వ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31 అధ్యక్ష. అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష. అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే యూనియన్ టెరిటరీల కంటే కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అని అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల వంచుకోవాల్సిందే, సిగ్గుపడాల్సిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు, గతంలో అది మాట్లాడినరు, గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం, లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం, మీరు బాధ్యత వహించాలి అంటారు. నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులుగా, 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చెయ్యలేదు, ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరామ్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి, అది మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణకు ఆనాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు, ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు. ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే, సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ కెమెరా, ఇక్కడ వీడియో పెట్టి, ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు, తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా, తొందరపడ అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే తెలుసు కదా, ఆ గట్టి గారుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. సో అదేవిధంగా అధ్యక్ష 18 జూలై అధ్యక్ష, బాగా వినాలి ప్రతిపక్ష నాయకులు,
18 జూలై 1996 ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ 16 జీఓ మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుని అని చెప్పుకునే వాళ్ళు ఏం మాట్లాడిందో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగులకు సంబంధించి 6 సూత్రాల పథకం జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి కానీ ఆ విధానం లేదు మనం విధించుకున్న ఆటంకం 6 సూత్రాల జోనల్ విధానం సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం ఈ విధానంలో మార్పులు చేయాలి డైనమిక్గా మూవ్ కావాలి ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జూలై 1994 ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం ఇది వారికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత ఈరోజు వాళ్ళు ఇక్కడ వచ్చి వారి వారసులం మేము మాంత ప్రభుత్వులే లేరు మాంత గొప్ప ఉద్యమకారులే లేరు తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని 6 సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది చరిత్ర వెనకెళ్ళి తొవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లో మీరు కూరుకుపోతారు మళ్ళీ బయటికి కూడా రారు కాబట్టి పదే పదే గతాన్ని తొవ్వడం ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అందుకే 2 జూన్ 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి 9.5 సంవత్సరాలు మీరు పరిపాలన అందించినారు రాబోయే 10 సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం ఇందులో సహేతుకమైన సూచనల్ని సలహాల్ని మీరు ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి బాధ్యతాయుతమైనవి ఈ 6 గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు ఈరోజు వారు కూడా బైబుల్ లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు లేకపోతే ఖురాన్ పఠించినట్టు బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా ఎందుకు అనంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి అర్థం చెయ్యాలి అందుకే మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు వారి పట్ల నాకు గౌరవం ఉంది ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మా విధి విధానాలు మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్ది చెప్తున్న మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం అది మా బాధ్యత అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు నిబద్ధతతోని నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని
ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా పరిపాలన జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాము, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం, సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాదు నగరంలో ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిండ్రా, మెట్రో రైలు వాళ్ళు కట్టిండ్రా, హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రా, హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చారా, హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా? ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు, ప్రారంభించింది ఎవరు, పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు 38,400 కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిండ్రు. పెద్దలు వెంకట స్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టిండ్రు. పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల పాలమూరు ప్రాంతానికి, రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి, సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2013లోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో నెంబర్ 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 8.5 టీఎంసీలతో 1500 కోట్ల రూపాయలతో 1,07,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్టు ఆమోదిస్తే నికర జలాల కేటాయింపుతోనే ఆనాడు గవర్నర్ గారు జీవో ఇస్తే ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కిపెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా, ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివక్షకు గురైనాయి, మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది, ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చ లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే, కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వం వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిండు, ఆ సిట్ ఎక్కడికి పోయిందా, ఆ విచారణ ఎక్కడికి పోయిందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు, వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని, ఈ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసారు, పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలలో పేద మహిళలు, ధనవంతులు శ్రీమంతులు కాదు, పేదలు
భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష. పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారా చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు డిఆర్ఐ డిపార్ట్మెంట్కు ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టీఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్న అధ్యక్ష. అంటే ఈరోజు ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాట్లలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్ సార్. సార్ పాపం తెలవక అట్లా అంటుండు, కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ 119 మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినుంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష. కాళ్ళు వనకాలి అధ్యక్ష, ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటినీ 100% ఉక్కు పాదంతో అణిచి వేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతోని నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి, మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో, టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏముంది, ఏమన్నా ఉందా అధ్యక్ష? ఇందులో నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏందా అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష. ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చడానికి మైక్ ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష సభ్యుడికి ఇట్లయినా పరివర్తన వస్తుందేమని నేను అనుకున్నా. స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన
సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేశాను. నాకేం ఇబ్బంది లేదు. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే. హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ నాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చారు. ఒక నిమిషం వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. మీరే ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి లేకుండా చేసినారు కూడా అవి కూడా చెప్తాయి. ఎందుకంటే ఇక మీరు మొదలుపెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు. 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీసుకు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. 1 రూపాయి కూడా ఈరోజు వరకు ఇవ్వలే. టిఎస్ నాయబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండు కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే. కాకపోతే వారు ఇప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి. ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బారిన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ ఆ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం, వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వంది నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేనేమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ. ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ, దీన్ని తొలగించడంలో పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, చాలా విషయాలు నేను ప్రస్తావించదలుకున్న విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట మీ ద్వారా 6 గ్యారంటీల విషయంలో, ఇందిరమ్మ రాజ్యంని ఏర్పాటు చేయడంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 100కి 100% ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈరోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈరోజు ఈ ఇందులో కాలు పెట్టిండు. ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది.
ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల శామెల్ మీరు అణచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల శామెల్ని మీరు అనాథగా వదిలేస్తే 50,000 రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే సోనియమ్మ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామెల్ని తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి 15 ఆగస్టు 1947లో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుకుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును ఒక కొమరం భీమును ఒక చాకల ఐలమ్మను ఒక దొడ్డి కొమరయ్యను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొడిచినో చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది. అయినా ఈరోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అనలేదు. 2004లో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది, ఆ గ్యారంటీని అమలు చేసింది. మళ్ళీ 17 సెప్టెంబర్ 2023 నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చింది. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈరోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా, ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి, సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయి రాండి, చదువుకొని రాండి, అవగాహనతో రాండి, అంశాలను ప్రస్తావించండి. నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా 50 మంది సభ్యులు మొదటిసారి ఎన్నికై సభలోకి వచ్చిండ్రు. వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు, లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత. మనం పాలకులం కాదు, మనం సేవకులము. పాలన చేయడానికి, అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మేము పాలకులము కాదు అధ్యక్ష, మేము సేవకులము. 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా
అనుమతిస్తాం. ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలపొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ధర్నా చౌక్లో మా మిత్రుల ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు. తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌక్ను మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసింది. రెండో మూడవది, పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ
ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకి అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు, అక్కడ ఉన్న నాగేందర్ గారు, ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కలున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కలున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడుతూనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. వారి వారి అభిప్రాయాలని సభా ముందు పెట్టడం జరిగింది. ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో, నిరుద్యోగ యువకులలో, ఉద్యమకారులలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా
ఈ ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణ ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణ యముల పాలవుతుంది మాగాణం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా ఉంటానంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది అందేశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలిచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులందరు కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. రెండవది, కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం. అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు. ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు, అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు. ఈరోజు మా కుటుంబము, మా పార్టీ, మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది. ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు, నిలబడదు. ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినమని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిండ్రు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి. కాబట్టి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇట్లుండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు. ఇది వాళ్ళ పార్టీ ఇష్టం. అదే విధంగా అదేవిధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి
గడిలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికొచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఈ కుటుంబము ఈ రోజు ప్రభుత్వం మీద అన్న ఈ రోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్ లో ఎల్బి స్టేడియం లో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదల్చుకున్నా ఆనాడు హోమ్ మంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తే ఒక హోమ్ గార్డ్ మీకు అనుమతి లేదు మీకు ప్రవేశం లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోమ్ గార్డ్ హోమ్ మంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశం లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రి స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే కాదు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గజ్జగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశం